ఒక విధంగా ఈ జీవితాన్ని నదిగా భావిస్తే దానిలోని జీవి లక్ష్యం వైపు ప్రవహించాలి. ఈ ఆనందం అనే మహాసముద్రంలో ఈ శరీరం తనలో నన్ను ఉంచుకుని తేలుతున్న నావ వంటిది. నావ నేను కాదు, శరీరం నన్ను గమ్యానికి చేర్చే ఒక సాధనం మాత్రమే. మరి అటువంటప్పుడు ఈ శరీరంపై వ్యామోహాన్ని పెంచుకుని బంధాన్ని ఎందుకు ఏర్పరచుకోవాలి? సుఖదుఖాలలో ఎందుకు మునిగి తేలాలి? సంతోషం కుడితీరమైతే దుఃఖం ఎడమతీరం. ఏ ఒక్క తీరం వైపు నేను ప్రయాణించినా నేను నా అసలు దిశ నుండి దూరమవుతున్నట్లే, నా పురోగతి ఆగిపోయినట్లే. అప్పుడు నేను ఏది మంచి ఏది చెడు అన్న విషయాల్లో ఇరుక్కునిపోయి అలా ఉండిపోతాను. ఒక తీరం వైపు ఎంత ముగ్గితే రెండవ తీరానికి అంత దూరమైనట్లే. అప్పుడు ఇలాంటి చిక్కులన్నీ వస్తాయి.